హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారు కదా ఫ్రెండ్స్? నిన్న చేసిన వీడియోకి అయితే ఫైర్మెన్ జాబ్స్ గురించి అండ్ 540 వీస్ అనేది వచ్చాయి. అండ్ వీటన్నిటితో పోల్చుకుంటే దీనికి రిజల్ట్ అనేది బాగానే వచ్చింది. అండ్ ఈరోజు కూడా ఒక వీడియో అనేది చేస్తున్నాను, ఒక నోటిఫికేషన్ అనేది మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఇలానే మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి అండ్ వ్యూస్ తెప్పించండి, ఎందుకంటే మీకు ఎక్కువ యూజ్ అవుతుందని తెలుస్తాను కదా. ఇంకా మంచి వీడియోస్ అనేది చేయగలరు, ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే మీకు దగ్గరికి తేగలరు, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్ని బేస్డ్ పైన ఆధారపడి ఉంటుంది. అందరూ కూడా గమనించాలి, మీ అందరూ వ్యూస్ అండ్ లైక్స్ వస్తేనే నేను వీడియోస్ అనేది చేయగలను ఫ్రెండ్స్. ఇన్ని రోజులు మేము స్టాప్ చేయడానికి గల కారణం ఏంటంటే మీ లైక్స్ కానీ మీకు ఇచ్చే సపోర్ట్ కానీ అంతగా తగ్గిందనమాట. ఆధారణ తగ్గడం అంటే ఐ మీన్ అంటే రెగ్యులర్గా కొన్ని వీడియోస్ అనేవి చేయలేదు, దానివల్ల మీరు కూడా ఇది అయితే. ఇప్పుడు మీ నేను ఒక నోటిఫికేషన్స్ అనేవి చెప్తున్నాను కాబట్టి ఒక మంచి రిజల్ట్ని అయితే మీరు ఇవ్వండి, ఎందుకంటే మీ నుండి సపోర్ట్ ఇస్తేనే మా నుండి ఫుల్ ఒక మోటివేషన్ కానీ లేదా ఏదో ఒక విధంగా వ్యూస్ వస్తున్న ఒక సాటిస్ఫాక్షన్ కానీ మా దగ్గర ఉంటుందన్నమాట. ఈరోజు అయితే కోస్టల్ గార్డ్లో మనకి జాబ్స్ అనేవి పడ్డాయి. ఇండియన్ కోస్టల్ గార్డ్లో నావిక్ అండ్ యాంత్రిక్ పోస్టులకు జాబ్స్ అయితే పడ్డాయి. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 322. అండ్ ఏ విభాగాలు అంటే నావిక్ జనరల్ డ్యూటీ అండ్ డొమెస్టిక్ బ్రాంచ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, యాంత్రిక్ పైన ఆ విభాగాలు అయితే ఉన్నాయి. అండ్ విద్యార్హత వచ్చేసరికి 10వ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత అండ్ డిప్లొమా కూడా. అండ్ దరఖాస్తుల వివరాలకు వచ్చేసరికి ఆన్లైన్లో మీరు కూడా పెట్టుకోవాలి. చివరి టేజ్ వచ్చేసరికి 14 జనవరి. అప్లై లింక్, నోటిఫికేషన్ లింక్ అన్నీ కూడా మీ దగ్గరికి ఇస్తాను. అండ్ ఇంకా మనం ఇన్డెప్త్గా తెలుసుకోవాలంటే మీకు ఒక నోటిఫికేషన్ ఇచ్చాను కదా, ఈ నోటిఫికేషన్లో మీ అందరు కూడా ఉన్నాయి. అండ్ ఇండియన్ కోస్టల్ గార్డ్ అనేసి మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు జనరల్ డ్యూటీ గురించి కావచ్చు, డొమెస్టిక్ బ్రాంచ్ కావచ్చు, యాంత్రిక్ కావచ్చు. అండ్ ఈ బ్యాచ్ వచ్చేసరికి 2022 బ్యాచ్కి తీసుకుంటున్నారనమాట. అండ్ ఇప్పటి నుండి ఇది అవుతుందంటే జనవరి 14 నుండి జనవరి 14 వరకు ఇది ఎండింగ్ డేట్ అనేది ఉంటుంది. ఓకే, ఎండింగ్ డేట్ వచ్చేసరికి ఇది. అండ్ మీరు తెలుసుకోవాలంటే ఈ నోటిఫికేషన్ క్లిక్ చేసి పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చు. మీకు కొన్ని లైట్గా చెప్తుంది, అంటే ఈ జాబ్స్ ఉన్నాయని మీకు చెప్తే మీరే ఫుల్ డీటెయిల్స్గా ఈ నోటిఫికేషన్ చదువుతారనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఎలిజిబుల్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కేవలము మేల్ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఇది అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, 10+2 ప్లాస్డ్ అండ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఫ్రమ్ అన్ ఎడ్యుకేషనల్ బోర్డ్ రికగ్నైజన్స్ పై కౌన్సిల్ బోర్డ్, ఇదంతా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ డొమెస్టిక్ బ్రాంచ్ గురించి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ యాత్రిక గురించి కూడా ఇక్కడ చూడవచ్చు, మీరు అందరూ కూడా ఇక్కడ చూడండి. మీకు ఇది డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్, ఓకే, టెలికమ్యూనికేషన్స్ అండ్ రేడియో అండ్ పవర్, ఇంజనీరింగ్ ఆఫ్ డ్యూరక్షన్, 3-4 ఇయర్స్ అప్రూవ్డ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గాయస్, ఓకే, అన్నీ కూడా ఓకే. లేదా ఇక్కడ పోస్టుల వివరాలు అన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా సంబంధించి ఇక్కడ వివరాలన్నీ కూడా ఉన్నాయి. అండ్ ముఖ్యాంశాలు మాత్రమే నేను కొన్ని అనేది చెప్తున్నాను, అవి మీరు చూసుకోండి. ఓకే, ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అప్లై లింక్ కూడా మీకు ఇస్తాను అనమాట. కింద డిస్క్రిప్షన్ ఒక లింక్ అనేది ఉంటుంది. ఏజ్ వచ్చేసరికి మినిమం 18 నుండి 22 మధ్యలో ఉండాలన్నమాట. అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు జీడీ గురించి అండ్ యాత్రిక గురించి. ఇక్కడ ఏజ్ అనేది చూడండి, ఆగస్ట్ 1 నుండి 2000 నుండి జూలై 31 2004 మధ్యలో పుట్టిన వాళ్ళు అయి ఉండాలి. అండ్ నావిక్ డీబీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అక్టోబర్ 1 నుండి 30 సెప్టెంబర్ 2004 వరకు మధ్యలో అయిన వాళ్ళు ఉండాలి. అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సన్ ఆఫ్ 5 ఇయర్స్ అండ్ ఎస్టీ ఎస్టీలకి 3 ఇయర్స్, ఓబీసీ నాన్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. క్లియర్గా అర్థమైందా? ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీళ్ళకి, ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరికీ కూడా, ఓకే, ఓబీసీ వాళ్ళకి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏటి వేకెన్సీ ఎన్ని ఉన్నాయని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ జనరల్ డ్యూటీ నావిక్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, యూఆర్కేమో 112 ఉన్నాయి అండ్ ఈడబ్ల్యూఎస్కి 28, ఓబీసీకి 72, ఎస్సీ 60 అనమాట. ఓకే, మొత్తం వివరాలన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏ జాబ్ సంబంధించి ఏంటి అనేది కూడా. అండ్ ఇక్కడ నోట్ కూడా మీరు చదవచ్చు. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఇక్కడ ఉంది మీకు, ఇది కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది ఏంటి అన్నీ కూడా. స్టేజ్ 1 రిటర్న్ ఎగ్జామ్స్ అనేవి అంటే అన్నీ ఉంటాయి, ఇక్కడ మీరు చూడొచ్చు ఒకసారి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి ఏంటి అన్నీ కూడా. ఓకే, అండ్ ఇది ఈ విషయానికి వచ్చేసరికి. అండ్ స్టేజ్ 2లో ఏముంటాయి అండ్ ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి మాత్రం ఇక్కడ చూడండి, 1.6 km వచ్చేసరికి 7 మినిట్స్లోనే కంప్లీట్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు ఇది చూడొచ్చు, పుషప్స్ కానీ అండ్ ఇవి చూడొచ్చు మీరు, అంటే ఫిజికల్ ఫిట్నెస్ గురించి. అండ్ ఇవన్నీ కూడా చదివినట్లయితే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, ఇవన్నీ చెప్పాలంటే ఫుల్ లెంత్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ మీ నోటిఫికేషన్ కింద ఇస్తాను, ఒకసారి చూసుకొని అన్నీ కూడా చదువుకోండి. ఇక్కడ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకో విషయం చెప్పాలి, అండ్ అప్లై లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, అప్లై లింక్ దానిపైన క్లిక్ చేసి ఇంకా కొన్ని వివరాలు అనేది చూడండి. అంతేకాకుండా ఇక్కడ
ఏదైతే నోటిఫికేషన్ అప్లై చేయాల్సిన లింక్ ఉందో అది కూడా మీకు ఇస్తాను అనమాట. ఓకే, ఎలా అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది గాయస్ ఈ వీడియోలో, అండ్ మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం, జై హింద్.